Hi friends, welcome back to Karthik Vlogs. So friends, మనం ఈ రోజు రీల్స్ తీస్తాంకి దీంట్లో కాకుండా మన ఆకాష్ భయ్య బండి మీద పోతున్నాము. జర ఏమనుకోరి కాలర పోతున్నాం అనుకుంటున్నాం. మనం వెళ్ళిగా మన ఓన్లీ 2 వెహికలే 4 వెహికల్ స్టార్ట్ కాలే స్టార్ట్ అయితే మెల్లమెల్లగా మీరు సబ్స్క్రైబర్స్ తెలుసుకుంటే ఏమంటారు ఆకాష్? అంతేగా అంతేగా. సో పోతున్నాను ఇక రీల్స్ తీసాం మళ్ళీ ఈరోజు ఇంకో స్పాట్ చూద్దాం అక్కడ ఏమవుతుందో. సో ఈరోజు సండే కాబట్టి కట్టమైసం మొత్తం పబ్లిక్ రష్తో నిండిపోయింది. మొత్తం చేపలు మేకలు వద్దిగా. సో ఇప్పుడు మనం అయితే లొకేషన్ వెతుకుతాం కిట్ సైడ్ వచ్చినాం కాడ బిల్డింగ్ మంచిగా అనిపించింది మీదకని. సో ఇక్కడ ఉన్న వాళ్ళు దగ్గర ఉన్న వాళ్ళు ఈ వ్యూ అంతా చూడొచ్చు కానీ వెరటోళ్ళు చూడలేరని తీస్తున్నాం మన రొటీన్ డైలాగ్. కావాలంటే ఇక్కడ వ్యూ చూడండి మస్తు సుందర. అరే డేంజర్ స్పాటా, నాకు డేంజర్ డేంజర్ అన్నట్టు వస్తుంది రౌటీకి. సో ప్రకృతిని వీక్షిస్తానికి ఇట్లా వచ్చేసినాము. ఆడ బట్టలేంద్ర గనియానం ఉంది, ఆడి పోత తెలుస్తుంది ఇంత మంచిగా ఆరేసి లైన్గా. వీడేదో కట్టి కూలగొట్టినట్టు లేదంటే ఇట్నే కట్టించి పెట్టిరా బాత్రూమ్స్ కట్టిరా ఇక్కడ. కానీ పార్క్ మంచిగా ఉంది ఇక్కడ ఫ్రెండ్స్. బిల్డింగ్ సూపరు బ్యూటిఫుల్. ఇలా బట్టలు ఉత్కాడు ఆరేసిరా స్టోరీ అదిరా. ఇంద్ర గని బట్టలు ఉన్నాయి జస్ట్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ మనం లొకేషన్ దగ్గరకు వచ్చినాం. ఇటు సైడ్ స్విమ్మింగ్ పూల్ మంచిగా ఉంది కానీ కిరాయి తీసుకోవాలంట, కిరాయి తీసుకోవాలంట. తీసుకోవడం ఆకాష్ కిరాయి కావాలంటే చూడండి లొకేషన్ డేంజర్ ఉంది. డేంజర్ అని వస్తుందిరా మాకు. డేంజర్ బదులు ఏమన్నాలో కింద కామెంట్ చేయండి. మంచిగా అద్భుతంగా ఉంది, సరే అద్భుతంగా ఉంది. వ్యూ అయితే వెనకాల కిరాయికి ఇస్తారు అనుకుంటా. అరే ఇక్కడ మంచిగా బట్టలు ఉత్క ఆరేస్తుంది నీట్గా. మనం ఉతకక ముందే లొకేషన్ చూసి వెళ్ళిపోదాం మార్కస్. మార్కస్ అలా పెట్టుకుంటూ మనం ఇప్పుడు ఎంత అంటే అంత తిట్టొచ్చు. అరే ఎదవా పిచ్చోడు. అరే ఆకాష్ తెలియలేదురా నీకు. అరే వేస్ట్ కానీ ఆకాష్ ఎందుకురా పనికిరా. ఈ పిల్లడు ఎవరు? నా బెస్ట్ ఫ్రెండ్ బామా. జాగ్రత్త నాయన, ఫ్రెండ్స్ నమ్మబాకు ముంచుతారు. అలాగే బామా. ఆఫుందా సారీ ఫ్రెండ్స్ స్టైల్కా నీ ఎవరైనా గారా ఇప్పుడు సుజాత్ పోయింది రవి, సుజాత్ పోయింది రవి. ఆఫుందా మనం అద్భుతాలను చూస్తానికి అద్భుతాలను చూపెడతాకి. ఫ్రెండ్స్ చూశారు కదా మన లక్ష్మణ్ భయ్య అనే కాదు ఆకాష్ భయ్య కూడా ఈడ కూసబెట్టిండు. ఈడనేమో మనంతా మన వాళ్ళే ఉంటారు, ఈడను అందరు ఆయ ఆయ చెప్పుకుంటూ పోతారు. వీళ్ళేమో ఈడ వచ్చి కూసోబెడతారు. అరే మళ్ళీ ఓల్ బండి కావాలరా. ఆ రోజు ఏమాడు పిట్రోల్ అయిపోయింది అని కూసబెట్టిండు. ఈరోజు ఈడేమో ఎవరినో ఏమడిగినావు భయ్య, ఎవరినో బండి అడిగిండంట స్టైల్ కోసము. ఆ బండి కోసం ఇప్పుడు వెయిటింగ్ మేము ఈడ. ఏడా తెలుసుగా ఈ చోటు ఎక్కడో షామీర్పేట కట్టమైసమ్మ. అట్లుంటుంది మనతో ఆకాష్ భయ్యతో లొల్లి. ఇది బ్లాగ్ ముచ్చట అన్నట్టు. సో చూద్దాం ఏం జరుగుతో. అట్లుంటుంది కదా ఏం చేద్దాం. సో ఫ్రెండ్స్ మన ఆకాష్ భయ్య మొన్ననే మండి తినిపిస్తున్నాడు మేము గట్టనే, కానీ తినిపించలేడు. ఈరోజు తినిపిస్తాడు. ఏమంటావు ఆకాష్ భయ్య? ఎందుకు తినిపోయా భయ్య? ఎన్ని ఎన్ని మండలు అంటే అన్ని మండలు తిను, కాకపోతే బిల్లు నువ్వు కట్టదు అంటే బిల్లు. ఎందుకు తినిపోయా భయ్య? ఎన్ని ఎన్ని మండలు అంటే అన్ని మండలు తిను, కాకపోతే బిల్లు నువ్వు కట్టదు అంటే బిల్లు నేను కడితే నువ్వే తినిపించేది. ఐఫోన్ వంటా నేనా నువ్వా? చెప్పు. 100,000 రూపాయలు పెట్టి ఐఫోన్ వంటాడు అని 300 పెట్టి మండి తినిపోయాడంట. కానీ రోజు తినిపిస్తాడు ఇప్పుడు ఆడికే పోతున్నావు కదా ఆకాష్. అంతే అంతేరా? అంతే అంతే అంతేగా అంతేగా. ఈసారి మోసం చేసిన వాటికి చెప్తా ఫ్రెండ్స్. మనకు చెప్పినట్టు ఆకాష్ భయ్య మండికి తీసుకొచ్చిండు. నడు భయ్య మండి చలో. ఏమండిరా మండి లేదురా? అరే నడు భయ్య మండి చలో. ఏమండిరా మండి లేదు? అరే వాష్ బేసిన్ లో చేపలు పెట్టేవాడి మొహంలో మొహం చూడు, పోతావురా రే నాశనం అయిపోతావు. అరే వీడియో ఆన్ చేసినాక పోతే ఏంద్రా. అరే
అర్రీ ఆకాశ్ గివి అరే గలీజ్రా ఇవి ఆడ మండి దాకా తీసుకారే ఆకాశ్ మండి దాకా తీసుకారే ఆకాశ్ సరే సర్లే ఎన్నెన్నో అనుకుంటాం అన్ని జరుగుతాయే ఏమిటి కథలు ఆడుతున్నా ఇజ్ ఎ ప్రాంక్ బ్రో యు డోంట్ నో ఇజ్ ఎ ప్రాంక్ బ్రో యు డోంట్ నో ఇది ప్రాంక్ కేంద్ర మన పొరగాల ఐఫోన్ ప్రాంక్ ఇప్పుడు ఐఫోన్ మోని బిర్యానీ వినిపిస్తాను ఇదో ప్రాంక్ ధోని అమరే ఐఫోన్ నేనైతే నీ చి అరే ఆకాశ్ మనం పెద్ద కింద తీసాం మళ్ళా తీస్తున్నాం ఎందుకంటే కింద కొండ ఉంది జారిపోయినాం అంటే అట్లకే ఉరుకుడే ఉరుకుడు అర్రు వెళ్ళారు ఆయన ఓ ఓ సో వ్యూ అయితే మంచిగా అని ఇటు వచ్చినాము ఆడ జర సెట్టింగ్ కాలేదు బైక్ అందుకని సపరేట్ ఇట్లా వాడొచ్చినాం ఈ పైప్ల గురించి ఆల్రెడీ ఇక్కడ దిగుతూనే ఉర్రు వ్యూ ఎట్లుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీకు ఇప్పుడు చాలా అద్భుతమైన లోయ చూపెడతా వ్యూ అయితే మస్తు ఉంది సీనరీ కూడా మస్తు ఉంది కదా ఇది ఎక్కడనో కాదు మా చుట్టుపక్కల వాళ్ళకి అందరికీ తెలుసు వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర లొకేషన్ అయితే అద్భుతంగా ఉంది అది షార్పేట్ లేకు అక్కడ కనబడుతుంది అంత షార్పేట్ లేకే చూసారు కదా ఎలా ఉంది లొకేషన్ బాగుంది కదా మీకోసం ఇంత దూరం బండి మీద వచ్చినాము కష్టం కాదు కష్టంతో కాదు బండి మీద అస్థి కష్టంతో రాకుండా మీ గురించి బండి మీద వచ్చినాము సో లొకేషన్ మంచిగా ఉందని ఇటు వచ్చినాం ఇక ఇక్కడ రీల్స్ తీయాలి రెండు మూడు ఏమంటావు తీద్దామా ఆ వాటి సైడ్ పైపులు ఉన్నాయి కదా ఆ పైపులు కూడా ఇప్పుడు పైపులకే మన ఆకాశ్ భయ్య ఫోటోలు తీస్తాడు వాళ్ళు చూడరు ఒకసారి మీ అద్భుతం చూపెడతా ఏమో ఐఫోన్లకు గింతే జూమ్ అవుతుంది వాళ్ళు ఎట్లా ఉసురు చూడండి కొండ మీద కింద పడితే పరిస్థితి ఏందండి హూ ఈజ్ రెస్పాన్సిబిలిటీయా ఆకాష్ నువ్వా నేనా సో మీకు నచ్చిందనే అనుకుంటున్నా లొకేషన్ మీ గురించి ఇంత దూరం రిస్కింగ్ చేయకుండా వచ్చేసినాం కానీ మీరైతే లైక్ కొడతలే జర సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ కొట్టండి అలాంటి స్టోరీ లేవు కొండ మీద కావాలంటే ఎంత లోతుందో చూడండి ఫ్రెండ్స్ మీ గురించి ఆ కొండ కిందికి కొండ మీదకి వచ్చి చూపెడతాం ఇలాంటి టైంలో మనకి ఏం గుర్తుకొస్తుంది కేజీఎఫ్ సెట్ గుర్తుకొస్తుంది అగ్గో అక్కడ కేజీఎఫ్ సెట్టు సో ఇక్కడ మనకు షూటింగ్ కేజీఎఫ్ నాతో చేస్తారని చెప్పింది కానీ ఆకాశ్ వద్దాను ఎన్నెన్నో చెప్తా అన్ని తడితే ఏంటి చూసారు కదా మీ గురించి సో ఫ్రెండ్స్ చూసినారు కదా రాళ్ళు మనకు కంకర రాళ్ళు కావాలంటే ఈ నుంచి వస్తాయి ఏమో నాకు కూడా వెళ్ళదు ఇవన్నీ ఎందుకు అలా కొట్టిన కొండలు సో చూసి మస్తు ఉంది లొకేషన్ అని వచ్చేసినాం ఖాళీ ఇక మొత్తం కేజీఎఫ్ డైలాగులే అన్నీగా సెట్ ఎట్లుంది మళ్ళా కేజీఎఫ్ మినిమం బ్లాగింగ్ అంటే మినిమం ఉంటుంది మీకు మంచి మంచి ప్లేస్లు చూపెట్టాలనేదే మా కోరిక సో ఫ్రెండ్స్ ఇగో మళ్ళీ కెమెరామ్యాన్ చేసిండు కానీ మండికి అయితే కొంచెం లీలల్లా చూపెడు ఇక్కడ సముద్రం చూడండి ఎంత పెద్దగా ఉందో చిన్న సముద్రాన్ని ఇప్పుడు మేము పెద్దగా ఏం చూపెడతాం ఈ వీడియోలో మీరు మా వీడియోలు చూస్తలేరా చూడండి కార్తిక్ ఇంద్రానిది నా రౌడీ రెడ్డి కార్తిక్ ఐకాన్ అని ఉంటుంది నా ఇన్స్టాగ్రామ్ ఐడి అల్లు ఆకాష్ సో చూడండి వీడియోలు పెడతాం ఈ చెరువులో తీసింది సో ఇప్పుడు నేను తీస్తున్నా మళ్ళీ కెమెరామ్యాన్ లెక్క ఇక తీసినా ఏం లాభం లేండి ఏం తినిపోయాను అని ఫ్రెండ్స్ మన ఆకాష్ భాయ్ ఇగో మళ్ళీ ఇడికి పట్టుకొచ్చి రీల్ తీద్దామని ఇంకా పొక్కలు ఏముందో చూస్తుండు అరే ఆకాష్ అరే ఆకాష్ ఏ గంత భయపడతా ఇంద్రా లోపటి ముందురా రే లోపటి హలో ఇంద్రాది ఏ గిఫ్ట్ తేయాలి ఇంద్ర పొద్దున పూట హలో 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 ఇంద్రా సప్పుడు ఇంద్రా ఏ ఏం కాదు గీడేమి ఉంటాయి అరే అరే ఏ గీడేమి ఉందిరా అరే ఇంకా హలో నీ వాడు భయపడుతుంది ఫ్రెండ్స్ వీళ్ళు ఏం లేదు భయపడుతుంది మన వాయిస్ మనకే రిటర్న్ వస్తుంది అంతే అరే గంత భయపడుతుందిరా నాయన ఏ మంచి ధైర్యవంతుడు భయపడుకుంటే వెళ్ళిపోతున్నాం మేము ఫ్రెండ్స్ ఇగో మేము ఇంత కష్టపడి కొండలు గుట్టలు ఎక్కి రీల్ తీస్తే మీరేమో స్వైప్ అప్ చేస్తారు ఆ వాడు చూడు ఎక్కినా ఇంత సంతోషపడుతుండే అది గిన్నీస్లో గారు రికార్డులు ఎక్కినట్టు
ఎక్కుదు అన్న వినవడది ఇలా కానీ ఇగో అట్లుంటది. మేము కొండలు గుట్టలు ఎక్కి మీ గురించి రీల్ చేస్తుంటే మీరు స్వైప్ అప్ చేస్తే మాకు ఎంత బాధ ఉండాలి ఫ్రెండ్స్. సో ఇంకోసారి మరి రీల్స్ చూసినప్పుడు లైక్ అన్న పట్టిరా, ఏమనుకోకుండా తీరా. వెళ్ళారా నాయన అటు పడేవు? అరే నేను ఇక తీస్తలే, బ్లాక్ తీస్తారా? ఓకే. అసలు లోపల మనకు తాంబేలు కనబడుతున్నాయా? ఎప్పుడైనా తాంబేలు ముఖం బయటికి పెట్టుకొని చూసిరా. సో చూడండి ఇప్పుడు ఒకటి లేవు, చాలా ఉన్నాయి లోపల. ఇగో మన ఇక్కడ రత్నాలయంలు ఉంటాయి, వచ్చి చూడాలనుకుంటే చూసుకోండి. తాబేలు తాబేలు ఫ్రెండ్స్ వ్లాగ్. ఇగో ఈ దాకా వచ్చినాం, రత్నాలయంలో కూర్చుంటున్నాం. సో మా రత్నాలయం వీడియో చూసిరా మీరు? చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది లేదంటే ఈ బటన్లో లింక్ ఇస్తా, చూడండి. రత్నాలయం వీడియో మెయిన్ ఛానల్ ఉంటుంది. అప్పుడు ఎప్పుడో స్టార్టింగ్ లేపినాం ఫోన్ నుంచి మన అలా కెమెరా కొనక ముందు. ఏమంటారు ఆకాష్? ఆకాష్ భయ్య అప్పుడే వస్తలేడు, ఏమైందిరా అటు ఇటు? సో ఏం చెప్పాలి ఫ్రెండ్స్, ఇంకేం చెప్పాలి ఫ్రెండ్స్, ముచ్చట చెప్పి చెప్పి బోర్ కొడుతుంది. ఎందుకంటే కాదు బోరింగ్ డే, ఇంకా ఈ వ్లాగ్ ఏందో ఈ ముచ్చట ఏందో, ఈరోజు కూడా ఏం సమాధానలే. సో మా వ్లాగులు మేము ఎందుకు ఇస్తున్నామో కూడా అర్థమవుతుందా? చూపెట్టినవి చూపెట్టుడు అవుతుంది కాబట్టి ఇక చూపెట్టినాయా చూడండి నడు. సో థ్యాంక్ యూ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ విత్ అవర్ ఛానల్. మీ విలువైన సమయాన్ని మా ఛానల్తో కేటాయించినందుకు ధన్యవాదాలు. బాయ్ ఫ్రెండ్స్.